हाय फ्रेंड्स वेलकम टू चिन्नीस विलेज रेसिपीज मनम चिकेन पकोड़ी एला तैयार चेसुकोवाला चूद्दाम मीरु मा चानल नी ई रोजे मोदटिसारिगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चानल। चिकेन पकोड़ी तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु 200 ग्राम्स चिकेन, सन्नगा करी पेट्टिन कोत्तिमीर, करिवेपाकु, साल्ट, पच्चिमिर्ची, पेपर पौडर, धनियाल पोड़ी, एग् वाइट, पसुपु, कारम, गरम मसाला, मैदा, अल्लम वेल्लुल्ली पेस्ट, कॉर्न फ्लोर, लेमन, फूड कलर। इप्पुडु चिकेन पकोड़ी तैयारी विधानम चूद्दाम। 200 ग्राम्स चिकेन की हाफ टेबल स्पून मैदा, 1 टेबल स्पून कॉर्न फ्लोर, 1 टी स्पून अल्लम वेल्लुल्ली पेस्ट, हाफ टेबल स्पून कारम, पाव टेबल स्पून साल्ट, पाव टेबल स्पून मिरियाल पोड़ी, पाव टेबल स्पून धनियाल पोड़ी, पाव टेबल स्पून गरम मसाला, पाव टेबल स्पून पसुपु, अलागे तरिगिपेट्टिन పచ్చిమిర్చి, తరిగిపెట్టిన కరివేపాకు, కొత్తిమీర, నెక్స్ట్ కొంచెం ఆయిల్, పావు టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఎగ్ వైట్, హాఫ్ లెమన్ జ్యూస్, అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కలుపుకోవాలి। ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని 1 గంట లేదా 2 గంటల పాటు పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా 2 గంటలు నానబెట్టి పెట్టిన చికెన్ మిశ్రమాన్ని ఇప్పుడు పకోడీ లాగా వేసుకుందాము। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పకోడీ వేసుకుందాం। ఆయిల్ హీట్ అయ్యింది, ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుందాము। ఇలా ముక్కలు బాగా ఉడికేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి। అంతేనండి, ఎంతో రుచికరమైన పైన క్రిస్పీ క్రిస్పీగా లోన సాఫ్ట్ గా ఉండే చికెన్ పకోడీ రెడీ అయిపోయింది। థాంక్యూ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।